ఇంకోటి ఎంత దౌర్భాగ్యం, ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే ప్రపంచంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశం, ఒక స్ఫూర్తి ఉండాలా, ఒక కార్యక్రమం ఉండాలా, చెప్పింది చేయాలా, లేకుంటే కొత్తవి తీసుకొచ్చి చేసేటువంటి పరిస్థితులు కల్పించి ప్రజలకు స్ఫూర్తినిచ్చేది, ప్రాంతానికి స్ఫూర్తినిచ్చేది, ప్రాంత అవసరాన్ని గుర్తించి చేసే కార్యక్రమం ఏం చేస్తున్నాడు? ఆయన మనసులో ఉన్నది కానీ ఆయన అనుకున్నది కానీ ఏమైనా అయిందా? ఏ అయితలేదు కదా. అసలు మనసులో ఉంటాయి కదా, ఏమైనా ఆలోచన ఉంటాయి కదా. అధికారం తప్ప ఇంకోటి లేదు, దోచుకోవడం తప్ప ఇంకేం లేదు కదా, ప్రభుత్వాలను కూలగొట్టడం తప్ప ఇంకేం జరుగుతలేదు కదా. మేమే కదా తీసుకొచ్చింది పార్టీ ఫిరాయింపుల చట్టం, అట్లా చేయకూడదని. మేమే కదా ఈ ఈడీలకు ఏసీబీలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది. మా ప్రభుత్వం కేంద్రంలో ఉండగా, రాష్ట్రంలో ఉండగా నా మీద ఏసీబీ వాళ్ళు కేసు పెట్టడానికి పెట్టారు కదా, ఏమైంది? నేనైతే క్లీన్ అయ్యాను. అంటే మా ప్రభుత్వంలో మా మీదనే, మంత్రుల మీదనే పెట్టేటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఈరోజు అలా ఉన్నాయా? ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలియని పరిస్థితుల్లో వాళ్లను వశపరచుకోవడం చేసి ఎత్తుగడలో భాగంగా ఈ సంస్థలను వాడుకుంటున్నారు. దురదృష్టంగా ఎప్పుడైనా మూడు రంగుల జెండా పట్టినరా ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు? ఈ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా స్వతంత్రం కోసం పోరాటం చేసినరా? ఏంటిదమ్మా, ఏంది? అదే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎప్పుడైనా దేశంలో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వ సబ్జెక్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎందుకు? ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇద్దరు కొట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి, లేకుంటే ఎవరి దానికోసం వాళ్ళు మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో సమస్య పరిష్కారం చేయకుండా కేంద్ర ప్రభుత్వమే తన పరిధిలోకి తీసుకోవడం ఇది నిస్సిగ్గు తలవంచుకోవాల్సిన అవసరం. పరిష్కారం చేసే దిశలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా తన స్థాయిలో తీసుకొని కాలయాపన చేయడం మరింత దౌర్భాగ్యం కాదా? నేను ఎవరు తప్పు మాట్లాడుతున్నానా? ఆ వాస్తవాలు మాట్లాడుతున్నానా? ఇది రాష్ట్రాల కోసం కాదా, ప్రజల కోసం కాదా, ప్రాంతం కోసం కాదా, సమాజం కోసం కాదా? ఇందులో ఏది కేసీఆర్ కానీ ఆయనకు కానీ ప్రాంతం గురించి కానీ ప్రజల గురించి కానీ సమాజం గురించి కానీ దేశం గురించి కానీ ఏ ఆలోచనతో పనిచేస్తున్నారని ప్రశ్నిస్తే సమాధానం ఏమొస్తుంది? మాకు బాధ రాజకీయాలు దేనికి? అధికారం కోసమే కాదు, దోపిడీ కోసమే కాదు. అట్లా అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు కాంగ్రెస్ చేస్తే ఈ పార్టీలు గుట్టేయా, ఉండేదా, అధికారంలో ఉందిరా? మా 8 రాష్ట్రాలు ప్రభుత్వాలు పడగొట్టాడు మోడీ. మేము అదే పని చేసి ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి చెప్పింది కదా, ఒక సీటుతోటే మేము ఒక్క సీటుతో మేము ప్రభుత్వాన్ని ఒక సీడ్ తోటి మేము ప్రభుత్వాన్ని తేగలిగినాము, తెలంగాణలో కూడా మాకు ఆ నమ్మకం ఉంది అనేసి. ఒక సీడ్ తోటి వచ్చేటోడైతే ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొట్టాడు? అయ్యో ఇవన్నీ ఏం మాటలమ్మా. ఆయన ఏమన్నా 15 లక్షల రూపాయలు వచ్చినాయా, నల్లధనం డబుల్ కాలేదా 8 ఏళ్ళలా? తర్వాత మేక్ ఇన్ ఇండియా అంటే చైనా ఎక్స్పోర్ట్స్ సగానికి సగం తగ్గి ఇంపోర్ట్స్ 7 అంతలు పెరగలేదా? జిఎస్టీ వల్ల ఎంత నష్టం అయిందో 6 ఏళ్ళ తర్వాత నిన్ననే మొన్ననే, అవన్నీ గణాంకాలు ఉన్నాయి. ఓవరాల్గా మోడీ రాక లేకపోతే ఈరోజు రాజకీయం కోసం మాట్లాడుతున్న మాటలు కావచ్చు, తెలంగాణలో వాళ్ళ చూపు ఉంది కాబట్టి ఇక్కడ పాగా వేయడానికి వాళ్ళు పన్నుతున్న కుయుక్తులు కావచ్చు, ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో? సరే ఇప్పుడు ఎన్నికలు ఎత్తులు పై ఎత్తులు, ఇది ఒక ఎత్తు కానీ అదే ముఖ్యం కాదు. అది దేనికి? వసుదేవుడు ఏదో పనిచేసేట, దేనికోసం? మంచి కోసం, అంతే కదా. తండ్రి మాట వినాలని చెప్పి శ్రీరామచంద్రుడు కానీ మిగతా వాళ్ళు కానీ పనిచేశారు, అది బలహీనత. అసలు జరుగుతుంది కానీ అధికారం వచ్చి ఏం చేస్తున్నావు? అధికారం రావడానికి ముందు ఏం చెప్పావు? ఇది ప్రాముఖ్యత కదా రాజకీయాల్లో, చరిత్రలో. అందుకే నేను ఎప్పుడు అంటున్నాను, రావణాసురుడు ద గ్రేటెస్ట్ డిసైపుల్ ఆఫ్ శివ ఇన్ ద యూనివర్స్, ఆయన మించిన శివభక్తులు లేరు మానవాళ్ళు. మరి ఆయనకుండే చరిత్ర ఆయనకున్నది, ఏం చెప్పంటారు తల్లి? శ్రీరామచంద్రుడికి ఉన్నది, శ్రీరామచంద్రుడికి ఉన్నది, కౌరవులు పాండవులు
కానీ ఆయన తిట్టడానికి తిట్లు డిక్షనరీలో వెతుకుంటున్నారట. ఎవరు ఎవరని చెప్తలేడు, నన్ను మోడీని తిట్టడానికి పదాలు దొరకక డిక్షనరీలో వెతుకుంటున్నారు అంటున్నాడు. ఎవరు ఆయన అంటున్నాడా? ఆ మోడీ ఈ రోజు మాట్లాడింది. ఓహో, మొత్తం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచన చేసి డిక్షనరీలో పదాలు లేవనే స్థాయికి ఎదిగింది అన్నమాట. డిక్షనరీ స్పెల్లింగ్ తెలుసా ఆయనకి? ఓకే అన్నాడు, నాకేం పర్వాలేదు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఎందుకు అర్థం చేసుకోవాలా? ప్రజాస్వామ్యం, నువ్వు కూర్చొని మాట్లాడచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ 50 ఇయర్స్ మేము పనిలో ఉన్నాం. ఎప్పుడైనా మీ ప్రెస్ వాళ్ళతో ఎప్పుడైనా కలిశాడా? ప్రెస్ వాళ్ళు అడిగే అవకాశం ఇచ్చాడా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మేము 50 సంవత్సరాలు పరిపాలన చేసి దేశం ఏ స్థాయిలో ఉంది, ఈ స్థోరు ఈ 2014 వరకే అత్యంత 3వ ఆర్థిక శక్తిగా, పర్చేజ్ పవర్లో జీడిపిలో 5వ ఆర్థిక శక్తిగా, ఎటువంటి దేశాలను అధిగమించాం? రవ్యస్తంసిన సామ్రాజ్యానికి అధిపతులైన బ్రిటిష్ వాళ్ళని అధిగమించి దోచుకుపోయినంతా. అంతకుముందు ఇండియా సంపన్నమైన దేశం, ఎంత సంపన్నం. అలెగ్జాండర్ వచ్చి దాడి చేశాడు, 1500 సంవత్సరాల కింద పాహ్యాన్ హింసాంగ్ చైనా నుంచి వచ్చి ఈ దేశం చూసిపోదామని వచ్చారు. కొలంబస్ ఏం చేశాడు? వ్యాపారం కోసం సీ రూట్ కనుక్కుందామని, సముద్ర మార్గం కనుక్కుందామని వచ్చి దారి తప్పి అమెరికా వెళ్తే అక్కడ ఇండియన్స్ ఎర్రగున్నారని రెడ్ ఇండియన్స్ అన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు? వ్యాపారం కోసమే కదా. చిన్న చిన్న సంస్థలన్నీ దగ్గర పెట్టుకుని రాజ్యానికి వచ్చారు కదా, వచ్చి దోచుకుపోయినారు కదా. అందుకే పేద దేశం అయింది కదా, తినడానికి కూడా తిండి లేకుండా కదా, ఆకలిచావులతో ఉన్న దేశం కదా. 1947 అటువంటిది ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆశామాషితట. గంటలు కూడా తెలంగాణ ప్రజల మీద ఆయనకు నమ్మకం ఉంది. ఎలా? ఖచ్చితంగా కమలాన్ని వికసింపజేస్తారు అనేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కమలం వైపు చూస్తున్నారు అనేది ఓవరాల్ గా ఆయన ఈ మొత్తం దాంట్లో అర్థమైంది. అది కాదు, మీరు మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని తిట్టిపోతారా? మేము మీ ఇంటికి వస్తాం, మీ ఇంటి గురించి ఏమైనా మాట్లాడతామా? లేదు. అంతే, అంత మాత్రాన అదేదో పెద్ద ఇది అనుకుంటే ఎట్లా? ప్రజలు న్యాయనేతలు, జరుగుతాయి, అవకాశాలు వస్తాయి, అవకాశాలు పోతాయి. ఏ వాజ్పేయి, ఆయన మీద ఎవ్వరు అనలేదు కదా ఇప్పటివరకు, ఈవెన్ టుడే, దేశంలో ప్రపంచంలో. మరి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు రాలేదు? ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ అనే పదం ఏదో అని మొత్తం దేశమంతా వ్యతిరేకించింది కదా, అధికారం కోల్పోయాం కదా. మళ్ళీ 2.5 సంవత్సరాల్లో నీవు తప్ప ఇక గత్యంతరం లేదు అని జనమే మళ్ళీ సమర్థించారు కదా. సో రాజకీయాలు వేరు, కానీ మనం ఏం చేసేది ముఖ్యం. మన సంకల్పం ఏంది, మన కార్యక్రమం ఏంది, మన పథకాలు ఏంటి, అది ప్రజలకు ఏ మేరకు అందిస్తాయి, ముందు తరాలకు న్యాయం చేస్తున్నామా, ఈ తరాన్ని ఆదుకుంటున్నామా, లేదా ముందు తరాలకు న్యాయం చేయగలుగుతామా? ఇవాళ ఏదో అన్నీ చేసి ఇవాళ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ప్రడోబాలు పెడితే పెట్టచ్చు, కానీ దీంతో ముందు తరాలకు వచ్చే అన్యాయాన్ని కూడా గుర్తించాలి కదా. అందుకే కదా ఎఫ్ఆర్బిఎం యాక్ట్, అప్పులు ఎక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్ గ్రోత్కి, వెల్ఫేర్కు, గ్రోత్కి, దీనికి పెట్టుబడి వ్యయాలకు, ఇవన్నీ సామాన్య జనానికి అర్థం కాదు. అందుకోసం వచ్చి ఏదో మాట్లాడతారు. చెప్పానండి, ఇప్పుడు 8 ఏళ్లలో మీరు చెప్పింది ఏమైనా చేశారా? మీరే, మీకు అడిగే అవకాశం లేదు, మాకు కలిసే అవకాశం లేదు, కలిసినా మాట్లాడే అవకాశం ఉంది.